हेलो फ्रेंड्स, वेलकम टू तन्वीश किचन। ईरोजु रेसिपी होम मेड टूटी फ्रूटी एला चेयालो चूद्दाम। चाला सिंपल गा इदी मनम केक रेसिपी, स्वीट रेसिपी, अलागे आइसक्रीम्स लोकी चाला यूज चेस्तामंडी। प्रतिसारी आउटसाइड वेली तीसुकरावडम मनकि ओक्कोक्कसारी कुदरकपोवच्चु। सो दीनिकोसम नेनु इक्कड वाटर मिलन पीसेस तीसुकुंटुन्नानंडी। मीरु पच्चि पपायतो कूडा चेसुकोवच्चु, अदि अवेलेबल लेकपोते इला वाटर मिलन तो कूडा चेसुकोवच्चु। इला वाटर मिलन सॉफ्ट पीसेस अंता तीसेयालंडी। अलागे बैक साइड उन्ना ब्लैक पील कूडा इला मोत्तम रिमूव चेसुकोवाली। ओनली वाइट गट्टी पार्ट मात्रमे उंचुकोवालंडी। सॉफ्ट पीसेस मोत्तम तीसेसुकोवाली। इला मोत्तम ब्लैक पीसेस, सॉफ्ट पीसेस तीसेसुकोवालंडी। अलागे इप्पुडु वीटिनी इला मोत्तम तीसुकुन्न तर्वात चिन्न चिन्न मुक्कलुगा मीकु ए साइज टूटी फ्रूटी कावालो आ साइज लो इला मुक्कलुगा कट चेसुकोवाली। ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకొని స్టవ్ పైన ఒక కడాయి తీసుకొని అందులో హాఫ్ లీటర్ వాటర్ వేసి ఇలా రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి। ఇలా రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న వాటర్ మిలన్ పీసెస్ ని దీంట్లో వేసుకొని మధ్యలో మధ్యలో కలుపుతూ ఒక 50% వరకు ఉడికించుకోవాలి। మరీ ఎక్కువ ఉడికించకూడదండి। ఇలా ఒక 50% ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు దీంట్లోని వాటర్ మొత్తం ఇలా డ్రైన్ చేసుకోవాలి। వాటర్ అన్ని వంపేసుకోవాలి। ఇలా వాటర్ అన్ని వంపేసి కంప్లీట్ గా కూల్ అవ్వని ఇవ్వాలండి। ఇలా కూల్ అయిన తర్వాత ఇక్కడ నేను ఎన్ని అవుతున్నాయో కొలుస్తున్నాను। ఇక్కడ నాకు మొత్తం 2 కప్స్ టూటీ ఫ్రూటీ అయ్యాయండి। ఎందుకంటే షుగర్ సిరప్ కోసం నేను ఇలా కప్స్ తో కొలుస్తున్నాను। నాకు 2 కప్స్ అయ్యాయండి। 2 కప్స్ కి 1/2 కప్ షుగర్ తీసుకోవాలి। 2 కప్స్ టూటీ ఫ్రూటీ కి 1/2 కప్ షుగర్, ఈ 1/2 కప్ షుగర్ లో 1 పావు కప్ వాటర్ వేసుకోవాలి। పావు కప్ వాటర్ వేసి ఇలా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో బాగా మరిగించుకోవాలి। ఆ తర్వాత ఇలా స్టిక్కీగా, మనకి జస్ట్ తీగపాకం అవసరం లేదండి, ఇలా కొంచెం అంటుకుంటే సరిపోతుంది। ఆ టైం లో మనం ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ మిలన్ పీసెస్ ని ఈ షుగర్ సిరప్ లో వేసి ఒక 3 టు 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో బాగా ఉడికించుకోవాలి। అప్పుడు ఈ షుగర్ సిరప్ అనేది ఈ వాటర్ మిలన్ పీసెస్ కి బాగా అబ్జర్బ్ అయ్యి మనకి మంచి టేస్ట్ వస్తుంది। చూసారు కదా, ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మీరు చూస్తే సిరప్ మొత్తం అబ్జర్బ్ అయిపోయింది। ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీస్పూన్ వెనిలా ఎసెన్స్, ఏదో ఒక ఎసెన్స్ కంపల్సరీ వేయాలండి, లేకపోతే మనకి ముక్కలు అనేది స్మెల్ వస్తాయి। ఎసెన్స్ వేసి ఒక్కసారి బాగా కలుపుకొని 1 మినిట్ అలానే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి। ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మీరు ఎన్ని కలర్స్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని కప్స్ తీసుకోవాలండి। ఇక్కడ నేను 2 కలర్స్ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి 2 కప్స్ లో డివైడ్ చేసుకున్నాను। ఒక దాంట్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ 1 పావు టీ స్పూన్ వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి। అలాగే ఇంకొక కప్ లో గ్రీన్ కలర్, నా దగ్గర 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి, ఇలా నేను 2 కప్స్ చేసుకుంటున్నాను। అందులో కూడా పావు టీ స్పూన్ గ్రీన్ కలర్ వేసి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 1 నైట్ వదిలేసేయాలి। ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ మీరు చూస్తే, చూసారు కదా, పర్ఫెక్ట్గా మనకి షుగర్ సిరప్ అనేది ఈ ముక్కలకి అబ్జర్బ్ అయిపోయింది, పర్ఫెక్ట్గా అబ్జర్బ్ అయిపోయింది। ఇప్పుడు వీటిని ఇలా టిష్యూ ఉన్న పేపర్లో కానీ లేకపోతే నార్మల్ ప్లేట్లోకి కూడా తీసుకోవచ్చండి। ఇలా ఈ టిష్యూ ఉన్న పేపర్లోకి ఇలా ఇవి తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అండి, అది మొత్తం మనం డ్రైన్ చేసుకోవాలి। ఇలా టిష్యూ పేపర్లో వేస్తే మనకి త్వరగా అయిపోతుందని నేను టిష్యూ పేపర్లో వేసానండి। టిష్యూ పేపర్ లేకపోతే మీరు ఒక ప్లేట్లో వేసి ఫ్యాన్ కిందనే ఆరబెట్టాలి, ఎండలో అస్సలు వేయకూడదు। చూసారు కదా, ఇలా ప్లేట్లోకి తీసుకొని కూడా మీరు దీన్ని డ్రై చేసుకోవచ్చు। ఇలా మొత్తం డ్రై అయ్యేంత వరకు ఫ్యాన్ కిందనే పెట్టాలండి, ఎండలో సన్లైట్కి అస్సలు పెట్టకూడదు। ఇప్పుడు ఒక ఎయిర్ టైట్గా ఉండే బాక్స్ తీసుకొని అందులో మీరు స్టోరేజ్ చేసుకోవచ్చు। చూసారు కదా, ఎంతో సింపుల్గా టూటీ ఫ్రూటీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు। సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ నాతో పాటు షేర్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్।